మార్గదర్శి కేసులో ఇంతకుముందు చెప్పాను, అది నిన్న సుప్రీంకోర్టు వారు ఆర్డర్ కాపీని అప్లోడ్ చేశారు. ఆ కాపీ మీ అందరికీ కూడా వాట్సాప్లో ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. అంటే 11 దాటాక పెట్టమని చెప్పాను, మీ గ్రూప్లోకి వచ్చేసి ఉంటుంది, లేకపోతే 5 నిమిషాల్లో వస్తుంది. అది ఈవేళ ఈనాడులో కూడా దీని ట్రాన్స్లేషన్ వచ్చింది. ఈనాడు గ్రూప్ వాళ్ళదే కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ లీడర్ పంపించుంటాడు. ఇందులో ప్రధానమైనటువంటిది మన ముందు నుంచి చెప్తున్న అంశం 45S మీద రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్తుందో వినండి అన్నది చాలా క్లియర్గా జడ్జి గారు జడ్జిమెంట్లో చాలా క్లియర్గా ఒక పేరా రాశారు. ఈ గొడవ అంతా కూడా 45S వైలేషన్ అని అన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ వారిని అసలు అడగకుండా ఈ కేసు తేల్చేయడం కరెక్ట్ కాదని వెనక్కి మళ్ళీ రిమాండ్ చేస్తున్నాం. ఏ కారణాల వల్ల సుప్రీంకోర్టు వారు హైకోర్టు జడ్జిమెంట్ని పక్కన పెట్టారంటే రిజర్వ్ బ్యాంక్ వారిని అడగలేదన్నది ఒకటి, రిజర్వ్ బ్యాంక్ వారిని పార్టీ చేయలేదన్నది ఒకటి, రెండోది అందరికీ ఇచ్చేసామని ఆయన చెప్పినంతలో కాదు, అవసరమైతే కోర్టే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎవరికైనా వచ్చి కోర్టు ముందు చెప్పుకోండి అనేటువంటి ఒక వెసులుబాటు ఇవ్వాల్సింది, ఆ వెసులుబాటు ఇవ్వలేదన్నది అదొక కారణం. రెండోది ఇంట్లో మన ముందు నుంచి ఏదైతే 45S వైలేషన్ జరిగిందని చెప్తున్నామో దాని మీద విచారణ జరగబోతోంది. 6 నెలల్లోగా పూర్తి చేయమన్నారు, హైకోర్టు చీఫ్ జస్టిస్నే చేయమన్నారు, ఒకవేళ ఆయనకు వీలు కాకపోతే సీనియర్ మోస్ట్ ఎవరు ఉంటే వాళ్ళని పెట్టి చేయమన్నారు, ఒక జుడిషియల్ ఆఫీసర్ని అపాయింట్ చేయమన్నారు. అన్నిటికన్నా నాకు ఇచ్చినటువంటి గౌరవం ఏంటంటే నేను దీంట్లో వెళ్ళి స్వేచ్ఛగా నేను చెప్పాలనుకున్నది కోర్టు ముందు చెప్పి కోర్టుకి సహకరించి దీంట్లో నిజానిజాలు బయటపెట్టడంలో నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంకు ఎలాగా ఉన్నాయి, ఇది మార్గదర్శి. ఇది దీని మీద నేను ఎందుకు ఇవాళ మీరు అందరూ చాలా బిజీగా పొద్దునుంచి చాలా ప్రెస్ మీట్లో ఉన్నారు, అయినా ఎందుకు పిలిచానంటే అఫీషియల్ కాపీ వచ్చిన తర్వాత ఒకసారి నిర్ధారణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పిలవటం జరిగింది. దీంట్లో నేను ఇన్నాళ్ళ నుంచి ఏదైతే చెప్తున్నానో ఆ 45S అనేటువంటి పెనాల్టీ క్లాజ్ ఏదైతే ఉందో ఆ క్లాజు నాకు వర్తించదని ఆయన అంటున్నాడు, వర్తిస్తుందని నేను అంటున్నాను, వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంక్ అంటుంది. దీని మీద హైకోర్టు వారు తీర్పు ఇవ్వాలి. తర్వాత కలెక్ట్ చేసినటువంటి డబ్బు వెనక్కి ఇచ్చేసాను పూర్తిగా అన్న దాంట్లో మొన్న చెప్పినట్టుగా కొంత 7కి మెచ్యూర్ అయినటువంటి 2011 పే చేసిన అంతే అమౌంట్ పే చేశారా, వడ్డీతో సహా పే చేశారా? వడ్డీతో సహా పే చేస్తే చాలా పెరగాలి అమౌంటు. అయితే ఆయన 2007లో ఏదైతే చెప్పారో దానికన్నా 50 కోట్లు మాత్రమే పెరిగినట్టుగా ఆయన ఇచ్చిన లెక్కల్లో ఉంది. దాన్ని కూడా మొత్తం బయటికి తీసేటువంటి అవకాశం వచ్చింది. అలాగే దాదాపుగా 2007లో ఒక 300 బాక్సులు 2007లో కృష్ణరాజు గారు వాళ్ళు చేసినటువంటి, కృష్ణరాజు అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు చేసిన ఇన్వెస్టిగేషన్లో సుమారుగా 300 బాక్సులు, అది ఎవరో రామోజీరావు గారు వేసినటువంటి పిటిషన్లోనే చూశాను, 300 బాక్సుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఫైల్స్ తీసుకెళ్ళి ట్రయల్ కోర్టు ముందు ఉంచారు. కేసు రాజశేఖర రెడ్డి గారు మామూలుగా ఏదో వేధింపు చర్యల్లాగో, లేకపోతే రామోజీరావు మనకు వ్యతిరేకం కాబట్టి ఎప్పుడూ మన తిడుతుంటాడు కాబట్టి అన్న పద్ధతిలో చేయలేరు. రంగాచారి గారు అనేటువంటి ఒక మోస్ట్ ఆనెస్ట్ ఆఫీసర్, ఆయన తీసుకొచ్చి ఒక కమిషన్ వేశారు దీంట్లోకి వెళ్ళమని, ఆ కమిషన్ మీద రామోజీరావు గారు కోర్టుకు వెళ్ళారు. అలాగే కృష్ణరాజు అని చెప్పి ఆయన మోస్ట్ ఆనెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్, ఆయన్ని తీసుకొచ్చి ప్రాసిక్యూషన్ అథారిటీగా పెట్టారు. ఆ జీవో మీద వారు కోర్టుకు వెళ్ళారు. అవన్నీ ఇంకా కోర్టులో ఉన్నాయి. దాంట్లో డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి చేశారు. నా జనరల్గా ఇలాంటి కేసుల్లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చేస్తారు తప్ప రాజశేఖర రెడ్డి అనే పేరుతోటే ఇవాళకి కూడా ఆ పేరు తీలా. సుప్రీంకోర్టు కాగితాల్లో, హైకోర్టు కాగితాల్లో మార్గదర్శి రామోజీరావు వర్సెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఉంది. రాజశేఖర రెడ్డి మీదే వెళ్ళారట, పర్సనల్గా నా మీదకి వచ్చాడని. రేపు జరగబోయేటువంటి విచారణలో ఇవన్నీ కూడా ఈ 300 బాక్సుల్లో విషయాలు బయటకు వస్తాయి. డిపాజిట్లు ఆ రోజున డిపాజిట్ల కాపీలు అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా కోర్టుకి ఆ రోజున ఇచ్చారు. ఆ కోర్టు విచారణ జరగకుండానే ఆయన ఇన్నేళ్ల నుంచి ఆపుకుంటూ వచ్చి
చివరికి అది క్వాష్ అయిపోతే మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు బతికించింది. సుప్రీంకోర్టు బతికించి మళ్ళీ హైకోర్టునే వీళ్ళందరూ ఇచ్చే మాటలు విని మీరు తేల్చాలి తప్ప వినకుండా తేల్చడం కరెక్ట్ కాదు. టెక్నికల్ కూడా చెప్పారు ఇది తప్ప రైటా అన్న మెరిట్స్లోకి మేము వెళ్ళటం లేదు. పార్టీ ఫేస్ వైలేషన్ జరిగిందా లేదా అది కూడా మేము వెళ్ళటలేదు. మేము వెళ్తుంది ఏంటంటే వీళ్ళందరినీ విని చేయండి, వినకుండా చేయటం కరెక్ట్ కాదు. రిజర్వ్ బ్యాంకు, ఆంధ్ర గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంటు ముగ్గురిని పార్టీలు చేయండి, అరుణ్ కుమార్ వచ్చి మీకు అసిస్ట్ చేస్తాడు. అంటే నేను ముందు నుంచి ఇది బయటికి తీసుకొచ్చి మొదలుపెట్టినవాడిని నేను కాబట్టి నాకు ఆ రకమైనటువంటి ఒక ప్రివిలేజో ఒక ఆనరో ఇచ్చింది. ఇలాంటి ఇంతకుముందు ఇచ్చారేమో ఎవరికైనా తెలియదు కానీ నన్ను పార్టీగా కాకుండా అసిస్ట్ చేయడానికి నాకు స్వేచ్ఛనిచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు దీనికి సంబంధించినవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైకోర్టులోకి వస్తాయి. విచారణాధికారిగా రిటైర్ అయిపోయి ఉన్నాడు ఆయన ఏముండదు, ఎందుకంటే హైకోర్ట్ ఈజ్ నాట్ ఏ ట్రయల్ కోర్ట్. ట్రయల్ కోర్టులో ఇదిగో మిమ్మల్ని నిలబెట్టి బోన్లో నిలబెట్టి క్రాస్ చేయడం అవి ఉంటాయి. హైకోర్టు ఓన్లీ ఆన్ రికార్డే వెళ్తుంది. కింద కోర్టులో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్ పెట్టుకునే హైకోర్టు వెళ్తుంది తప్ప రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఒకేషన్స్లో ఎప్పుడైనా పిలుస్తారు సాక్షిని మళ్ళీ పిలవాలంటే. నేను చాలా తప్పు ఎప్పుడు వెళ్ళా, ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు జరిగేది కూడా ఓన్లీ డాక్యుమెంట్స్ మీదే వెళ్తుంది ఇది. ఇప్పుడు మీ పేరున డబ్బులు ఇచ్చేశారు, మీరు మీకు వెనక్కి ఇచ్చేశారని ఉంది, ట్రయల్ కోర్టు అయితే పిలిచి అడుగుతుంది ఇచ్చేశారా నిజంగా, లేకపోతే వీళ్ళు ఏమైనా భయపడి చెప్పి మీరు ఎలా అంటున్నారా, లేదండి నాకు ఇచ్చేశారు అంటారు. ఎలా ఇచ్చారు, క్యాష్ ఇచ్చారా, చెక్ ఇచ్చారా, చెక్ ఇస్తే ఏ బ్యాంక్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ట్రయల్ కోర్టులో జరుగుతాయి సాక్షి విచారణలో. హైకోర్టులో ఇవేముండవు, ఇచ్చావా లేదా డాక్యుమెంటే, ఇగోనండి ఇన్ని చెక్కులు, ఇగో ఇంతమందికి ఇచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఒక 75 అస్త్రాలు పంపించారు, ఒక్కొక్క దాంట్లో అంటే 2,70,000 పేర్లు, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు అమౌంట్లు ఇచ్చారన్నది మొత్తం అంతా కట్టలు కట్టి బుక్స్ అన్నీ వస్తాయి మన ఆఫీస్కి. నాకు ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు, తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చారు మొత్తం అన్నీ. వాటిలో చూడాలి, వాటిలో ఆల్రెడీ నేను రాజమండ్రి పేర్లు అన్నీ తీశాను. ఆల్మోస్ట్ ద కోట్ల మీద రూపాయలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 2,70,000 మందిలో 2,70,000 పేర్లు అవి. ఒకే పేరు అయినా 20 డిపాజిట్లు, 15 డిపాజిట్లు, 10 డిపాజిట్లు ఇలాంటివన్నీ కూడా తీసాం. అవన్నీ కోర్టు వారు మామూలుగా అయితే నువ్వు అక్కడ ఏదైనా సరే 20,000 దాటితే చెక్ ద్వారానే జరగాలి, అది రూలు. కానీ మనం అందరం డబ్బులు ఎట్టు తిరుగుతున్నాం, దాంట్లో ఏదైనా గవర్నమెంట్ కనుక ఫీల్ అయితేనే పట్టుకుంటారు. ఈవేళ నువ్వు కోటక మందే రాపి జేబులు చెక్కింగ్ మొదలెట్టావంటే 20,000 దాటిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు. క్యాష్ క్యారీ చేయకూడదు, క్యాష్ పట్టుకెళ్ళకూడదు, అది రూల్ పెట్టారు. 20,000 మించి ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. 50,000 చేశారా, 50,000 ఓకే, 50,000 క్యారీయింగ్ 50,000 ట్రాన్సాక్షన్ అదే మనకు అంత మన నాకు అంత క్లియర్గా తెలియదు కానీ దాని మీద కూడా కేసు ఉంది. మార్గదర్శి వారు డబ్బులు తీసుకుని ఒక వ్యాన్లో డబ్బులు పట్టుకెళ్తున్నారని ఆ వ్యాన్ ఆఫ్ చేసి ఆ వ్యాన్ పర్టికులర్ బాంబే, ఎందుకంటే ఇలా సెక్యూరిటీ వ్యాన్లకు లేవు, బాంబేలో ఒక కంపెనీకి ఉంది. ఆ బాంబే కంపెనీ వచ్చి మన క్యాష్, ఇప్పుడు బ్యాంక్ నుంచి క్యాష్ ఇంకో బ్యాంక్ లాకర్లో మార్చాలనుకోండి, మార్చాలంటే బ్యాంక్ వాడు విత్ సెక్యూరిటీ తీసుకెళ్తాడు. అది ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, ఆ బాంబే కంపెనీని హైర్ చేస్తాడు. ఆ బాంబే కంపెనీల దగ్గర అన్నీ చేశారు. అప్పుడు మీకు 2007-2008లో ఈ బాంబేలో ఏ కంపెనీ దగ్గర హైర్ చేశారు, ఎంతెంత డబ్బు పట్టుకెళ్ళారు, ఆ డబ్బు అంతా కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ బహుశా ఆ 300 బాక్సుల్లో ఇవన్నీ ఉండుంటాయి. ఇప్పుడు ఆ బాక్సులన్నీ కూడా రేపు హైకోర్టు ముందు విచారణకు వస్తాయి. ఆ బాక్సుల్లో ఏం మెటీరియల్ ఉంది ఏంటి అన్నీ కూడా విచారణకు వస్తాయి. నేను ఇక ముందు ప్రెస్ మీట్ ఏదైనా మీరు కొత్త విషయం ఇందులో తెలిస్తే ప్రెస్ మీట్ పెడతాను. మీకు ఎవరికైనా తెలుసుకోవాలంటే నన్ను అడగండి, నేను ఇమీడియట్గా నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీకు పంపిస్తాను. అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కానీ మీ పేపర్లో వెళ్ళి కానీ ఏమన్నా కొత్త విషయాలు తెలిస్తే. నెక్స్ట్ నేను ఇంకొక అప్లికేషన్ పెట్టబోతున్నాను హైకోర్టుకి. ఈ మొత్తం విచారణ లైవ్ టెలికాస్ట్ ఏమని, ఇప్పుడు సుప్రీంకోర్టులో మనకి డైరెక్ట్గా వస్తుంది కానీ అది ఎవరెవరికైతే వాళ్ళు ఎలిజిబిలిటీ ఇస్తారో అందులో ఎవరు ప్లేడర్లు ఎవరు లేకపోతే అందులో ఎవరు పార్టీలు ఎవరు వాళ్ళకే వస్తుంది తప్ప కోడ్డు అందరూ చూడటానికి ఉండదు. నేనేం కోరబోతున్నానంటే హైకోర్టుని ఇది సెన్సేషనల్ కేసు కాబట్టి మొత్తం యూట్యూబ్కి లైవ్ ఇచ్చేయండి. ఆ యూట్యూబ్కి లైవ్ ఇవ్వడానికి కనుక కోర్టు వారికి ఏదైనా ఎక్స్పెండిచర్ ఇది ఎందులో రాయాలి, ఎలాగా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అవుతుందా అని అనుమానాలు ఉంటే నన్ను అసిస్ట్ చేయమని సుప్రీంకోర్టు వారు చెప్పారు కాబట్టి నేను కోరేది ఏంటంటే
దానికి అయ్యే ఎక్స్పెండిచర్ నేను పెట్టుకుంటాను. ఏముండదు ఎక్స్పెండిచర్, ఇలా వచ్చి ఒక కెమెరా పెడతారు మీరు, యూట్యూబ్కి లైవ్ ఇచ్చేస్తారు ఇచ్చేస్తున్నారు కదా, యూట్యూబ్కి లైవ్ ఇచ్చేస్తారు. దానివల్ల ఏంటంటే ఇలాంటి సెన్సేషనల్ కేసుల్లో అసలు ఎలా జరుగుతుంది, హైకోర్టులో విచారణ ఎలా జరుగుతుంది? మేము మామూలు కేసులు అయితే వాళ్ళు పట్టించుకోరు. ఇది రామోజీరావు గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ఆయనకు ఉన్నటువంటి సెలబ్రిటీ స్టేటస్ను బట్టి రామోజీరావు గారు కేసుట్రా అని చెప్పి చాలామంది రాష్ట్రంలో ఉన్న ప్రజలు, తెలుగు మాట్లాడేవాళ్ళు, వేరే ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తారు. తెలుస్తాయి అసలు ఈ చట్టాలు ఏంటి, బ్యాంకు ఆర్బీఐ చట్టాలు ఏంటి, ఎలా కలెక్ట్ చేయొచ్చు, కలెక్ట్ చేసిన డబ్బు ఎలా ఉంచాలి, దాంతో ఏం చేయొచ్చు, ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకోవాలంటే దీన్ని లైవ్ టెలికాస్ట్ యూట్యూబ్ ద్వారా ఇవ్వమని చెప్పి ఒక అప్లికేషన్ పెడతాను. నాకు కోర్టు వారు అంగీకరిస్తారనేటువంటి నమ్మకం ఉంది. టీవీ వాళ్ళు ఎవరు కావాలంటే ఒకసారి యూట్యూబ్కి ఇచ్చేసిన తర్వాత యూట్యూబ్ వారు పెట్టచ్చు, ఇంకా వారికి వ్యతిరేకంగా సాక్షి వారు పెట్టుకోవచ్చు. ఎవరు మట్టుకు వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు ఫ్యాక్ట్ చూపించడానికి ఉంది, ఎవరైనా చూపించుకోవచ్చు. ఏది అంటే యాక్చువల్గా జడ్జిమెంట్ ఇచ్చింది నా కేసులోనే ఇచ్చారు. డిలే కండోన్ చేసింది కూడా నా కేసులోనే డిలే కండోన్ చేశారు. మీకు పంపిన ఆర్డర్లో ఉంటుంది చూడండి, ఫస్ట్ లైనే ఉంటుంది నాది, అరుణ్ కుమార్ వర్సెస్ మార్గదర్శి అనే ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ వచ్చింది తర్వాత కానీ దాని మీద స్టేట్ గవర్నమెంట్ 3 ఇయర్స్ లేట్గా వచ్చిందని చెప్పి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ చెప్పారు ప్లేటర్లో. కానీ జడ్జి గారు అసలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి డిలే గురించి కానీ, లోకల్ స్టాండింగ్ గురించి కానీ వారు అసలు పరిగణనలోకి తీసుకోలేదు. నాది మాత్రం డిలే కండోన్ చేశారు. ఎప్పుడైతే ఇది ఈ కేసులో జడ్జిమెంట్ డెలివరీ చేశారో, ఆర్డర్ డెలివరీ చేశారో, లోకల్ స్టాండింగ్ ఉన్నట్టే లెక్క నాకు. ఆర్బిట్రేటర్ ఈజ్ డిఫరెంట్, ఆర్బిట్రేషన్ ఈజ్ అవుట్ సైడ్ ద కోర్ట్, ఇది కోర్టులో. మామూలుగా ఇలాంటి వాటిలో ఏం చేస్తుంటారంటే అక్కడ ఉన్నటువంటి బాగా సీనియర్ అడ్వకేట్, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్లు అలాంటి వాళ్ళకి ఇస్తారు ఈ అవకాశం. వాళ్ళని నాకు తెలిసిన లాంగ్వేజ్లో ఎమికస్ క్యూరీ అని పిలుస్తారు. ఎమికస్ క్యూరీ అని ఒక కేసులో చాలా తీవ్రంగా విచారణ జరుగుతుంది అనుకో, ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ, రేపు మన ఏపీ రీఆర్గనైజేషన్ ఇష్యూ వచ్చిన ఇలాంటి ఇష్యూల్లో ఏంటి Article 3 ప్రకారం ఎలా చేయాలి అన్నది జరుగుతుంటే అక్కడ ఆ టైంకి పాల్కి నాని పాల్కి వాళ్ళవో, లేకపోతే ఆయన సోలి సోరాబ్జీ, నారిమన్నం ఇలాంటి వాళ్ళు ఎవరన్నా కూర్చుంటే వాళ్ళని తక్కువని అడుగుతారు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, యూ ప్లీజ్ కమ్అట్ విత్ ద ఒపీనియన్ యాజ్ అన్ విత్ ఎన్ ఎఫిడవిట్ అని ఏమైనా అన్నారనుకో, వాళ్ళని అమికస్ క్యూరీ అని పిలుస్తారు అన్నమాట. అంటే టు అసిస్ట్ ద కోర్ట్ ఆర్ టు హెల్ప్ ద కోర్ట్. మనకి అమికస్ క్యూరీ అవేం కాదు. నేను ఓన్లీ ఈ కేసులో నేను చూపించిన ఇంట్రెస్ట్, ఈ కేసులో నేను వచ్చి బయట తీసుకొచ్చిన నిజానిజాలను బట్టి సుప్రీంకోర్టు వారు ఏం భావించారంటే ఇది యాక్చువల్గా జరగవలసింది గవర్నమెంట్లో, ఎందుకంటే డబ్బు ఇచ్చేసాడా లేదా అన్నది గవర్నమెంట్ తోటి జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రెండు కూడా ఆయన తీసుకున్న డబ్బులు వెనక్కి ఇచ్చేసాడా లేదా అన్నంత వరకు వాళ్ళు అందులో వచ్చి పార్టీలు అవుతారు. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళేమో పార్టీ ఫేస్ వైలేషన్ జరిగిందా లేదా, జరిగితే ఏంటి, దాని మీద రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పార్టీ అవుతారు. నేను ఎలా అవుతాను, ఈ కేసుని ముందు నుంచి దీన్ని ఫాలో అవుతున్నా కాబట్టి యు ఆర్ అలౌడ్ టు అసిస్ట్. సెక్షన్ వైలేషనే మెయిన్. మనం ఈ కేసులో నాకు పెద్ద సంతృప్తి కలిగించేటువంటి అంశం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళని పార్టీ చేసి వినకుండా కింద కోర్టులో కేసు తేల్చడం అనేది టెక్నికల్గా కరెక్ట్ కాదు. రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేయండి అన్నారు, అదే నేను కోరుకున్నది. నేను కోరుకున్నది రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రాసిన కరెస్పాండెన్స్ అంతా నా దగ్గర ఉంది, ఏపీ గవర్నమెంట్ దగ్గర ఉంది, తెలంగాణ గవర్నమెంట్ దగ్గర ఉంది, అంత కరెస్పాండెన్స్ రాశారు వాళ్ళు చేయకూడదు 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 అని. అయినా చేస్తుంటే మీరు కళ్ళు మూసిపోయారా అని చెప్పి అడిగితే ఏం చెప్పారు వాళ్ళు, మేము అని యూఐబి అంటారు, ఆ యూఐబీస్లోని మాకేం లేదు అసలు. ఏ రోజునైతే మేము ఆపే అని చెప్పేసి మార్గదర్శి వాళ్ళకి చెప్పామో, ఏ రోజునైతే వాళ్ళు రిప్లై ఇచ్చారో మేము ఆపేస్తున్నాం అని, ఆ రోజు తర్వాత వాళ్ళు ఏం చేశారనేది మాకు సంబంధం లేదు, స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి అని. వాళ్ళ యూఐబి అంటే అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్, ఆ యూఐబీస్లో లిస్టులోకి పోయాక మేము మార్గదర్శి ఏం చేసిందని మేము పట్టించుకోలేదా, మీకున్నాయి కదా యాక్ట్లు, మీరు చేయండి. ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు కరెస్పాండ్ చేశారు, వాళ్ళ కరెస్పాండెన్స్లో క్లియర్గా ఈ హెచ్యుఎఫ్లు అనేవి చేయకూడదు అని క్లియర్గా చెప్పారు. కంప్లైంట్ ప్రొసీడింగ్స్ పై స్టే అని ఎందులో ఈనాడు ఆర్టికల్లో రాశారా? అవునా, చూడండి ఒకసారి. అంటే కింద ఇదై ఉంటుంది, ఇప్పుడు జిల్లా కోర్టులో ఉంటుంది కదా, జిల్లా కోర్టులో జరిగింది విచారణ జరుగుతుంటే ఆ విచారణని
హైకోర్టులో కొట్టింగ్ చేసుకున్నారు. జస్టిస్ రజనీ గారు ఈ కోర్టు కింద కోర్టు విచారణ కొట్టేశారు. జస్టిస్ రజనీ గారి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు వారు కొట్టేశారు. కొట్టేగానే ఏమవుతుంది, కింద కోర్టులో విచారణ బతుకుతుంది, కానీ దాన్ని ఆపారు. హైకోర్టు తేలిన తర్వాత కింద కోర్టు విచారణ స్టార్ట్ అవుతుంది. వెంటనే మీరు వెళ్ళి కింద కోర్టు విచారణ ప్రారంభించకండి, అది ఆగండి, హైకోర్టు 6 నెలల్లో తేల్చండి, అదే అయి ఉంటుంది. ఎందుకంటే చదివాను, ఇంగ్లీష్ చదివాను, ఈనాడు చదివాను. ఇప్పుడు ప్రభుత్వాలు సహకరించడంలో పూర్తి చేయమని సుప్రీంకోర్టు చెప్పింది, డిలే కూడా చేయలేరు. ఏం చేయగలరా వాళ్ళు అంటే, అన్నీ ఇచ్చేసేవాళ్ళు డైరెక్ట్ చేయగలరు. గవర్నమెంట్ కనుక మా విచారణలో తేలిందండి, 2000 ఇచ్చారు, నో కంప్లైంట్, ఫుల్ పేమెంట్ అయిపోయింది అని అయిపోయింది అనగానే వాళ్ళిద్దరిది వినేసి జడ్జిమెంట్ ఇవ్వడానికి వీలు లేకుండా నన్ను అసిస్ట్ చేయమన్నారు. ప్రధాన కారణం అండి, నేను ఒక మధ్యతరగతి వాడిని, మీరందరూ ఎలాగో నేను అలా వండి. నేను మీరు ఆ పేపర్లు కూడా తెచ్చాను చూపిద్దామని, ఈనాళ్ళు వచ్చింది కాబట్టి ఇంక ఇప్పుడు చూపించను. నేను ఇది మొదలు పెట్టగానే నా మీద చాలా రామోజీరావు గారు పర్సనల్గా వచ్చేసారు. ఆయనే టీవీ దీని మీదకి వచ్చి ఈటీవీలో డైరెక్ట్గా ఆయనే మాట్లాడాడు. బహుశా అది ఇప్పుడు జరిగి ఉండదు. ఏమని మాట్లాడాడంటే, నేను పచ్చి అబద్ధాలు చెప్తున్నాను, అరుణ్ కుమార్ అనేవాడు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు, రాజశేఖర రెడ్డి చెప్పిస్తున్నాడు, రాజశేఖర రెడ్డి గురించి నేను ఎలా ఆర్టికల్స్ రాసి అతను అవినీతి బయట పెడుతున్నాను కాబట్టి నా మీద ఈ అరుణ్ కుమార్ అనేవాడిని వాడాడు అని క్లియర్గా చెప్పుకుంటూ ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నేను ఆయన రాకపోతే ఆవేళ అసలు కేసే లేదు, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్లో ఆయనకు పలుకుబడింది, దాని మీద ఎంక్వైరీ చేస్తారు, అది అలా నడుస్తూనే ఉంటుంది. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బీజేపీ వచ్చింది, బీజేపీ అయితే ఆయనకి పద్మవిభూషణే ఇచ్చింది, అంత పలుకుబడింది. కానీ ఎప్పుడైతే ఆయన డైరెక్ట్గా వచ్చాడో నాలాంటి వాడికి ఎలా ఉంటుందంటే, ఇదేంటి మనం అబద్ధం చెప్పడం ఏంటి, యాస్పర్ ఏదైతే ఇది ఉందో రూల్ ఉందో రూల్ చెప్పాం అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఆయన ఏం చేశారంటే, నా మీద ఒక 50 లక్షల రూపాయలకి ఒక డిఫమేషన్ ఇప్పుడు కూడా ఉంది అక్కడ, ఒక అంటే అది డైరెక్ట్గా మనం చేసిన దానికి వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలి అని ఒక 50 లక్షలు వేశారు, అది కోర్టులో పెండింగ్లో ఉంది. శైలజ కిరణ్ గారు అన్నారు, అందరూ ఇంకా వీళ్ళు వాళ్ళనే ఉంది. అయితే వాళ్ళ నేను అనేది ఏంటంటే, వాళ్ళ వ్యాపారానికి దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి ఎవడరా వీడు ఆఫ్టర్ ఆల్ గడని అని ఉంటారు, నిజంగా వాళ్ళతో కంపేర్ చేస్తే 1000 కోట్లు వాళ్ళును, నేను ఆఫ్టర్ ఆల్ కింద అయితే తప్పులేదు, నేనే దాని గురించే ఫీల్ అవ్వట్లే. నేను మాట్లాడింది అబద్ధం అని చెప్పడమే కాకుండా నా చేత ఒక 50 లక్షల రూపాయలు కట్టించాలని ఎప్పుడైతే వేశారో అది ఎందుకో ఎవరికి కూడా పెద్ద వార్తల్లోకి రాలేదు. కారణం ఏంటంటే, రామోజీరావు గారు లాంటి వాడిని అలా చూస్తే వాడి కళ్ళు పేరిపోవాలి, వాటికి ఇంకా పేరలేదు ఏంటంటే జనం అనుకున్నారు. కానీ 50 లక్షలు ఏంటంటే అసలు మొత్తం వాడిని గుట్టలోటి తీసి రోడ్డు మీద నడిపించాలి, రామోజీరావు అలా అంటారా అని. నేను నిజంగా రామోజీరావు గారిని ఏం అనలేదు. మీరు కావాలంటే పాతవి ఒకసారి తీసి చూడండి, ఇది వైలేషను. ఫస్ట్ ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాను ఏమనంటే, ఇది నిజం కాకూడదని కోరుకుంటున్నా, నేను చేసిన ఆరోపణ నిజం కాకూడదని కోరుకుంటున్నా. కారణం ఏంటంటే, రామోజీరావు గారి స్థాయి వ్యక్తే ఇలా చేస్తుంటే ఇక ఈ దేశంలో చట్టం నడుస్తుందా? ఆయన ఆయన ఏంటి, ఆయన రెగ్యులర్ విజిల్ బ్లోయర్, ఆయన పేపరే ఒక విజిల్ బ్లోయర్, అందరు చేసేవి పట్టుకునేది ఆయన చేసేస్తుంటే ఎవడో ఏం చేయలేడంటే, దాని మీద ఆ రోజు సాయంకాలమే ఆయన టీవీలోకి వచ్చి చెప్పేశాడు నా మీద ఎలా చేస్తున్నారని. తర్వాత నేను చార్జ్ మొత్తం ఇది చూపించి ఇన్కమ్ ట్యాక్స్ది ఏమండి, మీకు ఇదిగో నష్టాల్లో నడుస్తున్నాయి మీ సంస్థలన్నీ, మీరు ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్దే ఇది, మీరేమో 2600 కోట్లు బాకీ ఉన్నారు, మీ సంస్థలన్నీ కలిపితే 1800 కోట్లు నష్టం ఉంది, మరి ఇదేంటండి అని అడిగితే దానికి ఆయన ఏం చెప్పాడు, నష్టాల్లో నడవట్లేదు, మాకు అన్ని టెక్నికల్ లాసెస్ అని. టెక్నికల్ లాస్ ఏంటి, ఎప్పుడైనా విన్నామా మనం టెక్నికల్ లాస్ అని? అంటే ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చే లెక్కలు వేరు, మామూలు నిజం లెక్కలు వేరని దాని అర్థం. నష్టాల్లో నడుస్తుందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చి అబ్బాబ్బే నష్టాలు ఏం లేవని చెప్పి డైరెక్ట్గా ఆయనే చెప్పాడు అది టెక్నికల్ లాసెస్ అని. అది ఆయన లేకే ఫ్రంట్ పేజ్లో వచ్చింది, అన్నీ తెచ్చాను. సరే ఇప్పుడు మీకు దీని తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్, తర్వాత ప్రెస్ మీట్ ఎలక్షన్ టైం కదా, అవన్నీ పెడదాం. ఇవన్నీ కూడా ఇవాళ కోర్టు ముందు ఇన్నాళ్ళు మీ ముందు చెప్తూ వచ్చాను, రాజమండ్రి ప్రెస్లో మీకు కూడా చేశాడు ఏంటి ఇష్యూ ఏంటని. ఎందుకంటే ఏముంది మార్గదర్శి, లేకపోతే పోలారం, లేకపోతే ఏపీ రియార్గనైజేషను, ఇదే కదా గొడవని. కానీ దీన్ని మీరందరం మీ వల్లే ఇది ఒక కొలిక్కి వచ్చింది, ఎందుకంటే దీనికి ఆ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా పెరటి చెట్టుని ఇంతగా వాడినటువంటి ఊరు ఇంకోటి ఉండదు రాజమండ్రిలోని పెరటి చెట్టుని. ఏంది అరుణ్ కుమార్ ప్రెస్ మీటే కదా, ఏముంది వాడితో అనుకోకుండా మీరు వచ్చి ఇప్పుడు కూడా దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు
చాలా థ్యాంక్స్. దీన్ని ఒక లాజికల్ ఎండ్కి, ఈ రన్నింగ్ లోపల దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకొస్తాం, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది. ఇంకొక విషయం, ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ లేచిపోకండి, ఈ ఎన్నికల్లో నాకు సంబంధించిన వాళ్ళు, నాకు చాలా సన్నిహితులు ఈ పార్టీలో ఒకడు, ఆ పార్టీలో ఒకడు, ఆ పార్టీలో ఒకడు పోటీ చేస్తూ వస్తున్నారు కాబట్టి, నేను ఎన్నికల గురించి కానీ, ఎన్నికల మీద ఏ విధంగా ఏమంటారు సర్వేలను లేకపోతే ఇంకోటనో నా పేరుతోటే వస్తున్నాయి సమీక్షలు కానీ, ఒక పార్టీ చేస్తున్నట్టు కానీ ఎన్నికల గురించి, నేను ఎన్నికలు అయిపోయే వరకు ఇండివిజువల్గా నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు ఒక ఇంటర్వ్యూకి వస్తామని, అంతా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు ఈ పదేళ్లలో. ఎవ్వరికీ కూడా నేను రాజకీయం మాత్రం పోలింగ్ అయిపోయే వరకు ఎవరితో కూడా మాట్లాడను. దయచేసి ఎవరైనా ఇంతకుముందు నేను ఫోన్ చేస్తే మీకు నెక్స్ట్ వీక్ ఇస్తానండి, 10 రోజుల్లో మాట్లాడతాను అని చెప్పుంటే వాళ్ళకు కూడా మీ ద్వారా చెప్తున్నాను. నేను ఏదైనా మాట్లాడితే మార్గదర్శిలో కూడా ఏదైనా డెవలప్మెంట్ ఉంటేనే మాట్లాడతాను, దీని తర్వాత ఏదైనా డెవలప్మెంట్ ఉంటే మీకు తెలియజేయడం నా బాధ్యత, అది కూడా ఓన్లీ రాజమండ్రి ప్రెస్కే, రాజమండ్రి ప్రెస్ని మాత్రమే పిలుస్తాను. మీలో అందరూ రాలేకపోతే ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చినా చాలు, మీరు షేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇష్యూ ఇదే ఉంటుంది, పొలిటికల్ ఇష్యూ మాత్రం నేను మాట్లాడను. ప్రచారం మాట్లాడను, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కాబట్టి నేను మాట్లాడను. నన్ను ఎవరో కూడా ప్రచారానికి రమ్మని ఎవరో రిక్వెస్ట్ చేయలేదు నాకు, అందరూ అదే చెప్తున్నాను కదా, ఇక్కడైతే నాకు రాజమండ్రి చుట్టుపక్కల అయితే అందరూ క్లోజ్, అందరూ క్లోజ్ అయిపోయిన తర్వాత నేను ఎవరి వైపున ఏం మాట్లాడినా కనీసం నేను ఇప్పుడు ప్రెస్ తోటే కాదు, మామూలుగా ఎవడన్నా వచ్చి ఏమంటే అక్కడ ఎవరికి బాగుందని నేను అడిగితే కూడా చెప్పట్లేదు, ఎందుకంటే అది అనవసరంగా ఇతను బాగుందంటే రెండోవాడి నెగిటివ్ వెళ్తుంది. ఇలా అంటున్నట్టు అరుణ్ కుమార్ నేను క్లోజ్ ఫ్రెండ్ కాదా, క్యాండిడేట్ల ఇంట్రెస్ట్, రాజకీయాల దూరంగా మనం ఎవరం బతకలేము, అందరం రాజకీయాల్లో ఉన్నాం, అందులో ఏ తేడా లేదు, అందరం ఉన్నాం. ఏమని అది కోర్టు కేసు ఉంది అది, అందుకని చెప్పి యాక్చువల్గా బిల్లులు ఎలా పాస్ అవుతాయి అన్న దాని మీద నేను చాలాసార్లు మీరు చెప్పవలసింది, ఓటింగ్ ఉంటే డివిజన్ అంటే తలుపులు వేయాలి. హైకోర్టుకే అప్పీల్ చేస్తాను, నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇస్తారని, ఈ కేసుకు కూడా వాల్యూ ఉంది, ఈ కేసు డిజర్వ్స్ ఇట్, దానికి అర్హత ఉన్న కేసు ఇది. ఎవరు న్యాయ వ్యవస్థ చేస్తుంది, ఈ జడ్జిమెంటే ఒక రకంగా న్యాయ వ్యవస్థలో పెద్దవాడికి చిన్నవాడికి తేడా ఉండదు, ఓర్పు ఉంటే చాలు, సహనంగా ఇన్ని వాయిదాలు ఇన్నాళ్ళు తిరిగాను కాబట్టి నేను ఒక సామాన్యుడైనా నాకు ఆర్డర్ వచ్చింది, అంత పెద్ద పెద్ద ప్లేడర్ని వాళ్ళు పెట్టుకున్నా, ఇదే మనకు న్యాయ వ్యవస్థ. ఒకటి ఏంటంటే తిరగలేరు ఇంతకాలం, ఇంకోటైతే వదిలేసిన మనకైతే పని పాటు లేదు కాబట్టి ఇదే పని తిరుగుతూ వచ్చాం. ఏమండి అదే చెప్తున్నాను, జస్టిస్ మే బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ కానీ దానికి ఇంకో కౌంటర్ ఏంటంటే జస్టిస్ డిలేడ్ ఇస్ ఈక్వల్ టు జస్టిస్ డినైడ్, నాది మాత్రం అది కాదు, జస్టిస్ మే బి డిలేడ్ బట్ ఇట్ నాట్ బి డినైడ్. కృష్ణుడు మొత్తం అంతా ఆయనే చేశాడే, కృష్ణుడి పాత్ర కాదు మంది, సంజయుడి పాత్ర అంతే, సంజయుడు అన్నీ చూసి చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి. అలా కోర్టు వారు కళ్ళు మూసుకుని ఉంటుంది, అక్కడ న్యాయదేవతకి కళ్ళు ఉండవు, చెవులే ఉంటాయి, అందుకని నాకేం ఆదేశం ఇచ్చారంటే నువ్వు వెళ్ళి న్యాయదేవతకి ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉండు సంజయుడిలాగా అని చెప్పారు. నేను జిల్లాట్లు అవి తిరిగి అక్కడ జరుగుతుందంతా కూడా అక్కడికి వెళ్ళి చెప్తూ ఉంటాను. ఎలక్షన్లో చెప్పాను కదా నాకు, ఇప్పుడు మా ఫ్యామిలీ డాక్టరు గూడూరు శ్రీనివాస్ గారు నాకు వెరీ క్లోజ్, మామూలు క్లోజ్ కాదు, నాకు ఆ కరోనా వచ్చినప్పుడు నా దగ్గర కాదు, నేను ఏ పేషెంట్ని పంపినా పేషెంట్ దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా చేశాడు ఆయన, ఎందుకంటే వాళ్ళు ఎఫర్ట్ చేయగలరంటే మీరు పంపారు కదండి. నేను పురంధరేశ్వరి గారు మాతో 10 ఏళ్ళు ఉన్నారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఊళ్ళోకి వచ్చాడు, తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు నేను ఆల్మోస్ట్ 10 రోజులకోసారి ఫోన్లో మాడుకుంటూ ఉంటాం, పోలవరం కూడా వెళ్ళాం, అంత క్లోజ్గా ఆయన ఉంటాడు, వాళ్ళిద్దరూ క్యాండిడేట్లు,
అంటేనే బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకమే అనుకోండి, అది వేరే విషయం. అంటే బయటకు వచ్చి చెప్పడానికి ఓ పక్కన దుర్గేష్ వేణు జక్కంపూడి కొడుకు, ఇక్కడేమో ఆదిరెడ్డి అప్పారావు కొడుకు, మార్గన్ నాగేశ్వరరావు కొడుకు, వీళ్ళిద్దరితో డైరెక్ట్ లేకపోయినా వాళ్ళ తండ్రులతో ఎప్పటి నుంచో ఉంది పరిచయం. బుచ్చే చౌదరి అయితే మామూలుగా ఉత్తరే నాది అలా ఫోన్ చేస్తుంటాడు మాకు, నాకు ఇక్కడ ఉన్న ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళందరిలోకి పాత ఫ్రెండ్ ఎవడంటే బుచ్చే చౌదరి. 50 ఏళ్ళు అయింది మాకు, ఇద్దరికి 50 ఏళ్ళు అయిపోయి ఉంటుంది పాటికి బుచ్చే. సరే ఆయనకి ఎనర్జీ ఉంది ఉన్నాడు అదే తప్పది. గిడివృద్ధరాజు ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేరు నేను చెప్పక్కలా, ఎందుకంటే కాంగ్రెస్లోనే ఉండొచ్చాను నేను. ఇప్పటికి కూడా నా మైండ్ కాంగ్రెస్ మైండే, అంటే సెక్యులరిజమే ఈ దేశంలో ఉండవలసింది. ఆ సెక్యులరిజం ఉండడానికి కాంగ్రెస్ 100 సీట్లు పెరిగితే రేపు పార్లమెంట్లో దేశం బతుకుతుంది. బీజేపీ పవర్లోకి వచ్చినా పర్లేదు కానీ కాంగ్రెస్ 100 సీట్లు పెరగాలి, 100 దాటితే దేశం కంట్రోల్ అవుతుంది. లేకపోతే మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ మన పార్టీలాగే, వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు బ్లాక్మెయిల్లో పోవాలి, ఏ బిల్లు పెడితే ఆ బిల్లు ఒప్పుకోవాలి. ఏమండి కేంద్రంలో అంటే 100 వస్తాయా కాంగ్రెస్ కన్నా? ఏమో ఆంధ్రాలో ఏమో వస్తాయని అనుకున్నాను, తెలంగాణలో వస్తాయి, కర్ణాటకలో వస్తాయి, ఉన్నాయి అవకాశం ఉంది. న్యాయదేవత ధృతరాష్ట్రుడు కాదు, ధృతరాష్ట్రుడు అంటే మళ్ళీ దుర్మార్గుల్ని సపోర్ట్ చేసినవాడు. మనకి ధృతరాష్ట్రుడు కాదు న్యాయదేవత, శ్రీకృష్ణుడు వ్యవస్థే, మన వ్యవస్థే శ్రీకృష్ణుడు. ఆయన అలా తిప్పుతోంది అనమాట, మనకు తెలియదు. జై శ్రీరామ్. ఏముంది మామూలుగా రైట్టు కొట్టారు, క్లియర్గా కనిపించింది కదా, ఎవరో కొట్టించారో, వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు నేను చెప్తున్నారు. మరి అది కొట్టడం చాలా దారుణం, కొంచెం తేడా తగిలింటే కన్నులో పోను, లేకపోతే ఇక్కడ తగిలితే సివియర్గా ఉన్నాను, చాలా గట్టి తగిలింది. నేను లైవ్ చూస్తున్నాను, సడన్గా కింద తీసుకెళ్ళిపోయారు ఏంటో అనుకున్నాను, నాకు రాయిచ్చి కొట్టారు అనుకోలే. లైవ్ చూస్తుంటే టక్మని కిందకి దింపేశారు, దింపేస్తే టక్మని ఇంకో ఛానల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి లైవ్ వస్తారు. అది చూస్తూ కూర్చున్నాను కాసేపు, ఇదేదో ఎందుకో లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ చంద్రబాబు గారి దాంట్లోనే రాయిచ్చి కొట్టారు అని చెప్పి స్క్రోలింగ్ వస్తాను, ఏంటో రాయిచ్చి కొట్టారని చూస్తే దెబ్బ గట్టిగా తగిలింది రాయిచ్చుకి. ఏదో ఇప్పుడు తర్వాత చూసారు ఒకసారి అక్కడ రాయపడగానే చంద్రబాబు గారి మీద పడింది, పవన్ కళ్యాణ్ మీద పడింది, అందరి మీద రాళ్ళు పడ్డం మొదలవుతాయి. తగిలితేనే దానికి ఉత్తినే ఏముంది రాయేసటానికి, ఎవడండి వీళ్ళు కూడా వాడు కొట్టించుకుని చూపించాలి. కొడుతుంది ఆవిడ కాదు, రాసిందా మరి ఇంకే చూసారా, చూసారా నేను అదే చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను. అందుకే ఆయనది రామోజీరావు గారిది లైవ్ ఇవ్వాలని ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళకి కూడా రోజా అంటే ఆవిడ డైరెక్ట్గా ఆవిడ మీద రోజు ఒక కథ వస్తూ ఉంటుంది, రోజు ఒక కథ వచ్చినా ఆవిడ డబ్బులు అక్కడ దాచుకుంటుంది. మన డబ్బుకి సేఫ్టీ ఏదంటే ఆయన చెప్తాడుగా, మారదర్శిలో వేసుకున్నాను, చిన్న మూపెట్టి కొనుక్కున్నాను, అంతకుముందు వాడికి కారు ఉండేదో ఏమో మనకు తెలియదు. మరి వాడు వచ్చి మార్గదర్శిలో వచ్చాను మూపెట్టి కొనుక్కున్నాను, నేను మార్గదర్శి వాళ్ళు ముందు నుంచి చెప్తున్నాను, డబ్బులు దోచేశారు పట్టు పారిపోయారు ఇలాంటివేం చెప్పండి. మార్గదర్శి వాళ్ళ మీద నా ఆరోపణ ఏంటంటే చట్టాన్ని పాటించట్లేదు. ఇప్పుడు మీ డబ్బు మీ దగ్గర ఉందండి, కష్టపడి సంపాదించారు మనందరికీ తెలుసు, దాచుకున్నారు ఇంట్లో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకోవడం ఏంటి, ఏంటాడికి సంబంధం అసలు? మీ కష్టార్జితం మీరు ఇంట్లో దాచుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడు రెడీ చేసి పట్టుకుపోతాడా, ఇది ఎక్కడ న్యాయం అండి? అదే రూల్ ప్రకారం వాడికి లెక్క చూపించకపోతే పట్టుకుపోతాడు. ఈయన లెక్కలు చూపించాడు కాబట్టి చూపించమని అడుగుతున్నాం అంతే.